చిన్న ఆర్టిస్ట్ నుండి మొదలుపెట్టిన ప్రస్థానం ఇప్పుడు బంగారాజు సినిమాలో ఒక మెయిన్ కీ రోల్గా చేసే వరకు ఎదిగారు. నమస్తే భాస్కర్ గారు. నమస్కారం అండి. ఈ బంగారాజు సినిమా దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బ్యానర్ అండి, చాలా పెద్ద బ్యానర్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో. మళ్ళీ ఒక పెద్ద హిట్ డైరెక్టర్ గారు కళ్యాణ్ కృష్ణ గారు, వెరీ డైనమిక్ స్టార్, యూత్ ఐకాన్ లాంటి మన నాగార్జున గారు ఇప్పటికీ చెక్క చెదరని ఆ చామ్తో ఉంటారు. అండ్ మీకు తెలుసు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రాలో తెలంగాణలో ఆయనకున్న ఇమేజ్ ఏంటి. సో పెద్ద బ్యానర్, పెద్ద స్టార్, పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఓకే, దానికి మళ్ళీ ఒక సీక్వెల్. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. రైట్. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఒకరికని కాదు, నాకే కాదు, ప్రతి ఒక్కరి చూసే వాళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓకే. సో డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ యూనో ఫర్ ద బెస్ట్. ఫర్ ది బెస్ట్. ఓకే. మీకు ఈ షూట్ ఎక్కడ జరిగిందండి? యాక్చువల్గా మాది ఒక సపరేట్ సీక్వెన్స్ ఉంటుందండి మూవీలో. ఓకే. మా షూట్ మొత్తం మైసూర్లో జరిగింది. ఓకే. మైసూర్లో ఒక చాలా పురాతనమైన మందిరం ఉంది, శివాలయం. ఆ శివాలయంలో జరిగింది మాది. చాలా అవుట్స్కర్ట్స్లో ఉంటుంది అన్నమాట, మైసూర్లో అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. మేము ఎవ్రీడే ట్రావెల్ చేసేవాళ్ళం, అంటే మా హోటల్కి మళ్ళీ అక్కడ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ ఉండేది. ఓకే. సో ఇక్కడ నుండి మళ్ళీ ట్రావెల్ చేసి అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేవాళ్ళం. ఓకే. మా షూట్ అంతా కూడా నైట్ షూట్ ఉండేది మాది. మా షూట్ మొత్తం నైటే? మాది 4 డేస్ షూట్ అంతా కూడా నైట్ షూటే ఉండేది. రైట్. సో ఎవ్రీడే నైట్ షూట్కి వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళాలి, రెడీ ఉండాలి, షూట్ అంతా కంప్లీట్ అయ్యేది, చేసుకొని మళ్ళీ లేట్ నైట్ మళ్ళీ బ్యాక్ హోటల్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. అంటే ఎన్ని రోజులు ఉన్నారు సార్ అక్కడ? ఆల్మోస్ట్ 5 డేస్ అండి, టోటల్ 5 డేస్ మా షూట్ జరిగింది. షూట్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ వివరించండి సార్. షూట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అంటే ఇంతవరకు నేను చేసిన రోల్స్కి కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ ఇట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఎందుకంటే ఒక అవుట్డోర్లో చేయడము, తర్వాత ఆ టెంపుల్లో అట్మాస్ఫియర్లో చేయడము, ఓకే, నైట్ షూట్ చేయడము, ఓకే, ఇంకోటి వర్షం ఎఫెక్ట్లో చేయడము. ఓకే. సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ మాకు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ టైం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే. అందరు కూడా ఆ పర్టికులర్ సీన్ని మాత్రము చాలా హైలైట్ ఉంటుంది మూవీలో ఫర్ షూర్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్. కీ రోల్ అని చెప్పలేను, కీ సీక్వెన్స్. అది కీ సీక్వెన్స్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హైలైట్. ఐ డెఫినెట్లీ ఫీల్. ఓకే. ఈ షూటింగ్లో మన నాగార్జున గారు ఎలా ఉండేవారు సెట్లో? యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, మాది ఒక సపరేట్ సీక్వెన్స్. సో ఎక్స్క్లూజివ్గా మా షూట్ కోసమే మైసూర్కి వెళ్ళాం. అయితే మా షూట్లో మేము వాళ్ళని కలవడం మాకు, అంటే మా మేము అదృష్టవంతులం కాదనుకోవాలి నేను. ఓకే. ఆ టైంలో నాగార్జున గారు కానీ రామకృష్ణ గారు కానీ వేరే ఆర్టిస్టులు కానీ ఎవరు మాతో పాటు చేయలేదు. మేము వాళ్ళతో పాటు చేయలేదు. మాది టోటలీ డిఫరెంట్ ట్రాక్ అనమాట, కాబట్టి మాది ఎక్స్క్లూజివ్గా సపరేట్గా తీశారు. ఓకే. అంటే ఈవెన్ నాగ చైతన్య గారు కూడా మేము ఇక్కడ సారసపడలే. ఐ వాజ్ నాట్ లక్కీ టు మీట్ దెమ్ ఆర్ వర్క్ విత్ దెమ్. ఓకే. ఓకే. ఈ మూవీలో ఛాన్స్ మీకు ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా అంటే ఒకరు రెఫర్ చేశారు, మై వెరీ క్లోజ్ బ్రదర్ లాంటి వారు, గణేష్ అన్న రెఫర్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైం వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మనం పర్ఫామ్ చేసి చూపించాలి, ఆడిషన్స్లో మనము చేసి చూపించాలి, దాన్ని బట్టి మనకు రోల్ డిసైడ్ అవుతుంది. దెన్ మళ్ళీ ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ ఆడిషన్స్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ కృష్ణ సార్ దగ్గరికి వెళ్ళి చూపించారు. చూపించిన తర్వాత సార్ కూడా ఓకే చేశారు. దెన్ ఇమీడియట్గా నెక్స్ట్ 2 డేస్లోనే షూట్ స్టార్ట్ అయిపోయింది. మైసూర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకేసారి ఒకే రోజు రెండు లెవెల్స్ ఆఫ్ ఆడిషన్స్. ఒకటేమో మన అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు, దాని తర్వాత కళ్యాణ్ కృష్ణ సార్ డైరెక్ట్గా చూసి సెలెక్ట్ చేశారు. అంటే మీ నాలెడ్జ్ ప్రకారం ఈ సినిమాలో అఖిల్ కూడా ఎంట్రీ ఉన్నదని బయట టాక్ ఉంది. నేను కూడా వింటున్నానండి. ఓకే. అఖిల్ గారిది ఎంట్రీ ఉందని నేను కూడా వింటున్నాను, కానీ ఎంతవరకు కరెక్ట్ అని నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. అంటే మీరు ఆ టీంలో వర్క్ చేశారు కదా అని ఉత్సుకత.
టీంలో వర్క్ చేసినా కూడా నేను కూడా వింటున్నాను, కానీ ఆథెంటిక్గా నాకు కూడా తెలియదు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి గురించి మీ మాటలో కొన్ని వివరించండి. కళ్యాణ్ కృష్ణ గారు యాక్చువల్గా నేను అంటే ఫస్ట్ పెద్ద మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ సార్. ఫస్ట్ డే ఒక పెద్ద హిట్ ఇచ్చారు, మంచి హిట్. అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను అంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, నాకు కొంచెం లోపల కొంచెం భయంగా ఉంటుంది. కానీ హీస్ ఏ వెరీ వెరీ కూల్ పర్సన్, వెరీ కూల్ పర్సన్. అసలు ఒక షార్ట్ చెప్తారు అంతే, షార్ట్ చెప్పిన తర్వాత చాలా కూల్గా ఉంటారు. వెళ్ళి కెమెరా దగ్గర మన మానిటర్ దగ్గర కూర్చొని మానిటర్ చేస్తుంటారు, చెప్తుంటారు, బట్ నెవర్ హీ ప్రెషరైజెస్. ఆర్టిస్టుల దగ్గరకు వచ్చేసి ప్రెషర్ చేయడం కాదు, దగ్గరకు వచ్చి ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయిస్తారు. ఓకే, అంటే మనల్ని టెన్షన్ పెట్టరు. అసలు ఆ నైట్ షూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం ఎఫెక్ట్ ఉన్నా కూడా మాకు డైరెక్టర్ టెన్షన్ లేదు కాబట్టి ఐ వీఆర్ వెరీ కంఫర్టబుల్. ఓకే, అంటే చాలా కూల్గా కంఫర్టబుల్గా ఆయన కావాల్సింది కరెక్ట్గా తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. వెరీ గుడ్. ఎస్, సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఉపయోగపడింది అంటారు? ఉపయోగపడింది. అదే కాకుండా నార్మల్గా మనకు అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మనల్ని అప్రిషియేట్ చేయడం చాలా తక్కువ చూస్తాం మనం. కరెక్ట్. అయితే మా షూట్ అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ మాది మైసూర్లో షూట్ అయింది, అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు షూట్ అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. ఓకే, సో అన్నపూర్ణ స్టూడియోకి మళ్ళీ షూట్కి వెళ్ళినప్పుడు సారే మాకు వచ్చి చెప్పారనమాట, అంటే ఆల్రెడీ షూట్ అయిపోయిన దాని గురించి, మీది చాలా బాగా వచ్చిందమ్మా, మంచి ఎఫెక్ట్ కనబడుతుంది మనకు మూవీలో. ఓకే, బాగా వచ్చింది, మీరు బాగా చేశారని చెప్పారు. సో వీ ఆర్ వెరీ హ్యాపీ. ఇంకా ఆ ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోలో చేసిన షూట్ అంతా కూడా చాలా హ్యాపీగా చేసాం, అంటే ఎంజాయ్ చేసాం. ఇంకా మూవీగా అంటే ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన, కరెక్ట్, ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేసరికి, సో వీ హ్యాడ్ దట్ యునో కాన్ఫిడెన్స్ ఇంకా చేయడానికి. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, 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 ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.